విజయనగరం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలో గల 11వ వార్డులో పేదలకు స్థానిక శాసనసభ్యులు అలగంజి జోగరావ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు బియ్యం కూరగాయలను అరకు పార్లమెంట్ సభ్యులు గొడ్డేటి మాధవి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు మరియు ఎంపీ పార్వతీపురం ఏరియా ఆసుపత్రిని సందర్శించి ఆసుపత్రి సిబ్బంది అందరిని శానిటైజర్లను మాస్కులు ఎంపీ వైద్య అధికారులకు అందించడం జరిగింది. అలానే ఆసుపత్రిలో గల అత్యవసర వైద్య విభాగాన్ని సందర్శించారు. అనంతరం ఎంపీ మాధవి మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో ఉన్న రెండు జిల్లాలు విజయనగరం శ్రీకాకుళంలో ఇప్పటి వరకు ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడానికి అధికార యంత్రాంగం పనితీరే నిదర్శనమన్నారు. ఆరోగ్యశాఖ అధికారులు పారిశుద్ధ్యం అధికారులు సిబ్బంది అంతా ఎప్పటికప్పుడు విధులను బాధ్యతగా నిర్వహించడం ఫలితంగా ఈ రెండు జిల్లాల్లో కరోనా వ్యాధి వ్యాప్తి నియంత్రణకు దోహదపడుతుందని అన్నారు. అలాగే ఈ రెండు జిల్లాల్లో ఉన్న ప్రజలందరూ బాధ్యతతో సంపూర్ణంగా లాక్డౌన్ పాటిస్తూ ఇంటికే పరిమితమై బాధ్యతగా మెలిగేరు అని ఆమె అన్నారు. ప్రాంతవాసులందరూ సహకరించాలి. అధికారులు అందరూ కూడా మరి ఇప్పటివరకు ఎలా అయితే సహకరించారో కష్టమైన మరి ఎటువంటి కష్టాలు ఎదుర్కొంటున్నా మరి మిగతా దేశాల్లాగా ప్రాణాలు మనం పోగొట్టుకోకుండా మరి ఆరోగ్యంగా ఉంటేనే మరి ఏదన్నా సాధన చేయగలం. మరి దానికి నిదర్శనమే కరోనా. మరి ఆరోగ్యం గురించే మరి ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండిపోవాల్సి వస్తుంది. మరి ఆరోగ్యంగా ఉండి మళ్ళీ పూర్వకాలం ఎలాగైతే మనందరం కలిసికట్టుగా అన్ని పనులు చేసుకున్నామో ఆ రకంగా మళ్ళీ పూర్వ వైభవం వచ్చినంత వరకు కష్టాన్ని భరించి మరి లాక్డౌన్ ఏవైతే నిబంధనలు పెట్టారో అవన్నీ పాటిస్తూ ప్రతి ఒక్కరూ సహకరించాలని, ప్రతి ఒక్కరూ ఈ కరోనాని మన రాష్ట్రం నుంచి మన దేశం నుంచి వెళ్ళినంత వరకు మరి మీ వంతు సహకారం అందించాలని ప్రతి ఒక్కరికి మరి చేతులెత్తి వేడుకుంటున్నాను.